టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి లేఖ రాశారు సీనియర్ నేత జానారెడ్డి. నాగార్జున సాగర్ బైపోల్ తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని కోరారు ఆయన. ఆలోపే ప్రకటిస్తే ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని, కొందరు నేతలు అసంతృప్తిగా గురవుతారని హైకమాండ్ కోరినట్లు తెలుస్తుంది. మరొకవైపు సాయంత్రం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి లేఖ రాశారు సీనియర్ నేత జానారెడ్డి. నాగార్జున సాగర్ బైపోల్ తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుని ప్రకటించాలని కోరారు ఆయన. మరి ఆలోపే ప్రకటిస్తే ఉప ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కొందరు నేతలు అసంతృప్తికి గురవుతారని హైకమాండ్ను కోరినట్లుగా తెలుస్తుంది. మరొకవైపు సాయంత్రం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి లేఖ రాశారు సీనియర్ నేత జానారెడ్డి. నాగార్జున సాగర్ బైపోల్ తర్వాతే కొత్త పీసీసీ అధ్యక్షుని ప్రకటించాలని కోరారు ఆయన. మరి ఈలోపే ప్రకటిస్తే ఉప ఎన్నికలపై భారీ ప్రభావం చూపుతుందని, కొందరు నేతలు అసంతృప్తికి గురవుతారని హైకమాండ్ను కోరినట్లుగా తెలుస్తుంది. మరొకవైపు సాయంత్రం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేందర్ నాడి తెలుసుకుందాం. నాగేందర్ చెప్పండి, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానానికి సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు కదా, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. తెలంగాణ కొత్త బాస్కు సంబంధించి, ఎంపిక సంబంధించి ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిన్న జీవన్ రెడ్డిని ఫైనల్ చేస్తారంటూ, నిన్న ప్రకటిస్తారంటూ కూడా వచ్చినటువంటి వార్తలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా ఆ నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి, ఆ ఉప ఎన్నిక అయ్యే వరకు కూడా టీపీసీసీ చీఫ్ సంబంధించి ప్రకటన వాయిదా వేయాలంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత అధిష్టానాన్ని కోరడం జరిగింది. దానిలో భాగంగానే అధిష్టానం జానారెడ్డి చేసినటువంటి అభ్యర్థిని మన్నించి పీసీసీ ఎంపిక సంబంధించి వాయిదా వేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో ఇప్పుడు పీసీసీ ప్రకటిస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులంతా కూడా అక్కడ ఉంటారు. ఈ సమయంలో పీసీసీని ప్రకటిస్తే గ్రూప్ తగాదాలకు తావిచ్చినట్లు అవుతుంది. అది అందుకే పీసీసీని వాయిదా వేయాలంటూ కూడా జానారెడ్డి చెప్పడం జరిగింది. జానారెడ్డి నిన్న సాయంత్రమే అధిష్టానానికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలన్నింటిని కూడా జానారెడ్డి అధిష్టానానికి వివరించడం జరిగింది. మరొకవైపు పీసీసీకి సంబంధించి నిన్న మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి రేస్ లో ఉండగా, తాజాగా నిన్న జీవన్ రెడ్డికి ఫైనల్ చేశారంటూ వచ్చినటువంటి వార్తలకు సంబంధించి కూడా అధిష్టానానికి ఆయన వివరించడం జరిగింది. ఆ అధిష్టానానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీని ఎదుర్కోవడానికి దమ్మున్నటువంటి నాయకుడు, గడుసున్నటువంటి నాయకుడిని ఎంపిక చేయాలి. ఆ జీవన్ రెడ్డిని ఎంపిక చేస్తే అదొక ప్రత్యామ్నాయం కాదంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. ఆ టీఆర్ఎస్ ని ఢీకొట్టేటటువంటి నాయకుని పీసీసీగా ఎన్నుకుంటే బాగుంటుంది అంటూ కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ జానారెడ్డి చేసినటువంటి అభ్యర్థంతో మరొకసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే టీపీసీసీ ప్రకటన ఉంటుందంటూ కూడా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ ఉంటుందా, ఉంటే ఒకవేళ జీవన్ రెడ్డికే ఫైనల్ చేస్తారా, లేకుంటే జానారెడ్డి చెప్పినటువంటి విధంగానే మళ్ళీ మరొకసారి రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ మరొకసారి తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న దానిపై మనకి కొంతకాలం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.